మనం రాజమహేంద్రవరం మహంకాళి సమేత శ్రీ మహాకాళేశ్వర ఆలయం గౌతమి ఘాట్ అలాగే మన కైలాసగుహ పక్కన ఉన్నది. రాజమండ్రిలో దీన్ని చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. ప్రధాన ఆలయానికి చేరుకున్నాము. ఈ ప్రధాన ఆలయంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంలో 4 మహానందులు, 4 మండపాలు, 4 ధ్వజస్తంభాలు, 4 గోపురాలు. ఎటు చూసినా కూడా స్వామివారు మనకు అలా కనిపిస్తూనే ఉంటారు. మనం ఈ ఆలయం లోపల కానీ విగ్రహాలు మనం పరిశీలిస్తే 64 మంది దేవతలు ఉన్నారు. ముందుగా మనకి గోచరించేది వినాయకుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, శ్రీ అయ్యప్ప స్వామివారు, శ్రీ శివపార్వతుడు, అర్ధనారీశ్వరుడు, శ్రీ వీరభద్రుడు, పాలరాతి నిర్మించిన ద్వాదశ లింగాలు. అద్భుతంగా నిర్మాణం సాగుతోంది. ఆలయానికి తూర్పు వైపున శ్రీ నటరాజ స్వామివారు, అన్నీ కూడా అద్దాలతో నిర్మించి లోపల విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈయన శ్రీ కాలభైరవుడు, శ్రీ లింగోద్భవమూర్తి, శ్రీ గజ సంహారమూర్తి. పిల్లలకి చక్కని మేధస్సునిచ్చే దక్షిణామూర్తి వారు, శ్రీ భిక్షాటరమూర్తి వారు, శ్రీ ఏకాపాదమూర్తి వారు. ఇది ఇంకొక తూర్పు ఉన్న రాజద్వారం. 84 అడుగుల ఎత్తులో ఈ గోపురాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ పార్వతీదేవి, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి, శ్రీ గాయత్రీదేవి, సకల వేదమాత శ్రీ గాయత్రి అమ్మవారు, శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ లలితా త్రిపుర సుందరి, శ్రీ మహాసరస్వతి, శ్రీరాజరాజేశ్వరి, మహిషాసురమర్దిని దేవి. ఇది శ్రీచక్రం. ఆలయం వెనక భాగాన్ని చూస్తే ఆలయం యొక్క శిల్పకళా నైపుణ్యము, ఆలయం గోపురం మీద నిర్మిస్తున్న దేవతలు అందరూ కూడా కొలువై ఉన్నారు. గోపురం మీద ఉన్నారు. ఉత్తర వైపు ఉన్న ఈ గోపురం ఇంకా నిర్మాణంలో సాగుతుంది. గోదావరి నది ఇక సమీపంలో మనం చూడవచ్చు. అద్వైతులకు 32 దేవతలు, అలాగే దైత్యులకు 32 దేవతలు కొలువై ఉన్న 64 మంది దేవతలు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు అని చెప్తున్నారు. ఇది పడమర వైపు ఉన్న రాజగోపురం.
ఇక్కడ విశేషంగా సేవలు అందిస్తున్న చైర్మన్ గారు శ్రీ పట్టపగలి వెంకటరావు గారితో ఈ ఆలయం సంబంధించిన విశేషాలు మరిన్ని ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. అయ్యా వెంకటరావు గారు, నమస్కారం అండి. ఈ ఆలయం యొక్క విశేషాలను, ఈ ఆలయాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఇది ఎప్పుడు భక్తులకు అందిస్తున్నారు, ఈ విషయాలను మా ఓబో టీవీ ప్రేక్షకులకు అందించడం కోరుతున్నాం. 30 సంవత్సరాల క్రితం కైలాసములు నిర్మించాం రెండు రాజమండ్రిలో. 2 కైలాసములు నిర్మించిన తర్వాత అవి సక్రంగా నడుస్తున్నాయి, భారతదేశానికి అవి ఆదర్శం. అయితే రాజమండ్రిలో ఈ రెండు శ్మశానాలతో పాటు ఉజ్జయినిలో మహంకాళేశ్వర ఆలయం ఉంటుంది, అప్పుడు సార్లు చూడడం జరిగింది. అవి చూసిన తర్వాత సరే అక్కడ భస్మాభిషేకం అని చెప్పి మనిషి దహనం అయితే విభూతితో శివుడికి అభిషేకం చేయడే కార్యక్రమం జరుగుతుంటే అది రాజమండ్రిలో ఎందుకు జరగకూడదని ఒక ఆలోచన వచ్చి నాకు 5 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. సరే భస్మం అనేది నా దగ్గర ఉంటుంది కాబట్టి అది ఏమి ఇబ్బంది లేదు. ఆ భస్మం అనేది బుద్ధులు తింటే సాయంత్రం వరకు 20-30 బాడీలు దహనం చేస్తుంటాం కాబట్టి దాంతో శివుడికి అభిషేకం చేయించండి మొదలుపెట్టి 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాము. 5 సంవత్సరాల లోపు ఇది కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది భక్తులకి అవకాశం ఇవ్వడానికి దగ్గరలో ఉంది. 1 నెల రోజుల్లో ఇది ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత భక్తులందరూ కూడా వచ్చి అభిషేకాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలామంది కూడా ఇక్కడ ఇది ఉజ్జయిని మహాకాళి ఆలయంతో పోలుస్తున్నారు. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఉజ్జయిని మరో ఉజ్జయిని ఇది. ఎందుకంటే ఉజ్జయినిలో చూసి భారతదేశంలో భస్మాభిషేకం ఒకచోటే ఉజ్జయినిలో జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగకూడదు అనే ఉద్దేశం మీద కట్టింది కాబట్టి ఇది మరో ఉజ్జయిని అంతే. భారతదేశంలో భస్మాభిషేకం అనేది ఉజ్జయిని తర్వాత ఇక్కడే జరుగుతుంది. అంచేత మరో ఉజ్జయిని అనడానికి అవకాశం ఉంది. రాత్రిపూట రకరకాల విద్యుత్ అలంకరణతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. రాత్రిపూట మరింత అందంగా తీర్చిదిద్దిన లైటింగ్తో మహంకాళి మహాకాళేశ్వర ఆలయం అత్యద్భుతంగా ఉన్నది. లైటింగ్తో చాలా అద్భుతంగా చక్కని లైటింగ్ అరేంజ్ చేసి భక్తులకి మరింత మనోహరంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉత్తర రాజగోపురం ఇది ఇంకా నిర్మాణ దశలో ఉంది. చూసినట్టు కనుక ఈయన సాక్షాత్ పరమశివుడే వచ్చి కూర్చున్నాడు అన్నట్టుగా విశాలమైన గర్భగుడి. ఆ గర్భగుడిలో ఇంచుమించుగా సుమారుగా మహాలింగం 9 అడుగులతో ఉన్నది. మహాలింగం ప్రతిష్ఠం చేస్తున్నారు. అయితే ఇంకా శైవ శాస్త్రాన్ని ఆశ్రయించి శైవ శాస్త్రం ప్రకారం దీనికి ఇంకా అనేకానేక కార్యక్రమాలు జరగాల్సి ఉన్నవి. అలాగే ఇంతటి చక్కని బృహదాకారమైన శివలింగం ఈ మధ్యకాలంలో ఉండవచ్చు, కానీ మన రాజమండ్రి నగరంలో ఇలాంటి బృహదాకారమైన శివలింగం ఉండడం అపురూపం. ఇది నిజంగా రాజమహేంద్రవరం ప్రజలు చేసుకున్న అదృష్టం చెప్పవచ్చు. ఎంత చక్కని ఒకేసారి చాలామంది భక్తులు వచ్చి అభిషేకం స్వయంగా చేసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇంత విశాలమైన ప్రాంగణం శివాలయం ఉండడం కూడా ఇది అదంతా పూర్తిగా దైవ సంకల్పం. దానికి సహకరించిన మరి దాతలు శ్రీ తోటసుబ్బారావు గారు, అలాగే పట్టపల్లి వెంకటరావు గారు, రోటరీ క్లబ్ సభ్యులందరూ కూడా యావన మంది దీంట్లో తలా చెయ్యి వేసి ఈ ఆలయాన్ని ఆలయ నిర్మాణానికి తొందరగా తీసుకెళ్ళి తొందరగా ప్రజలకి ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ముందుకు చాలా శరవేగంతో ఆలయ నిర్మాణం చేస్తున్నారు.